హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైఎస్ఆర్ చేత 2022-23 సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ యొక్క అప్డేట్ అనేది అందరూ అయితే తెలుసుకోవాలి. కంపల్సరీ అయితే ఈ అప్డేట్ అనేది తెలుసుకుంటేనే వీరందరికీ కూడా అయితే డబ్బులు ఆడడం అయితే జరుగుతుందండి. సో ఎవరైతే వైఎస్ఆర్ చేత 3వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో 18,750 రూపాయలు. సో దీనికి సంబంధించి కీలక అప్డేట్ అనేది. సో ఈ అప్డేట్ కోసం వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారు సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియో లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో అప్డేట్లోకి వెళ్ళిపోతే మనం వైఎస్ఆర్ చేయూత 2022-23 సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో 18,750 రూపాయలు అయితే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా జంప్ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుందండి. సో దీనికి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో ఈకేవైసీ అనేది ఎవరైతే గతంలో అర్హులై ఉన్నారో, వారు గతంలో ఎవరికైతే డబ్బులు పడ్డాయో, సో వీరందరికీ కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ అయితే మళ్ళీ వేయాలండి. సో వాళ్ళ దగ్గర వాలంటరీ వచ్చి అయితే తంబు తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో వాలంటరీ కావచ్చు, అలాగే సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఏ ప్లేస్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీరు ఈ తంబు అనేది వేయచ్చండి. సో ఒకవేళ తంబు మీరు తీసుకోకపోతే ఐరిస్ ద్వారా అయినా సరే మీరు వేసుకోవచ్చు. సో ఈ యొక్క 18,750 రూపాయలు 3వ విడత కోసం వైఎస్ఆర్ చేయూత కంపల్సరీ ఈ తంబు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉందండి. సో దీనికి సంబంధించి మీ ఆధార్ కార్డు కావచ్చు, ఇంకా ఇతర డాక్యుమెంట్స్ కావచ్చు మీ దగ్గర అయితే పెట్టుకోండి. సో అలాగే కొత్త వారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి, చాలా రోజులు అవుతుంది. సో ఈ యొక్క కొత్త వారు కంపల్సరీగా క్యాస్ట్ అనేది కొత్తగా అప్లై చేసుకుని అయితే ఉండాలండి. అలాగే బ్యాంకు అలాగే ఆధార్కి ఫోన్ నెంబరు లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ కూడా అయితే కంప్లీట్ అయితే అయి ఉండాలండి. సో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవ్వాలండి. కొత్తవారు పాతవారు కూడా అందరూ కూడా సరి చూసుకోండి. ఈ యొక్క మార్పులు చేర్పులకి మీకు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ని అయితే కలిస్తే మీకు మిగతా సమాచారం అయితే మీకు రావచ్చండి. సో కంపల్సరీ అయితే ఈకేవైసీ కంపల్సరీ అయితే పూర్తి చేసుకోవాలండి. ఈ యొక్క పాతవారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి మీ సచివాలయానికి అయితే వెళ్ళండి, మీ పేరు వచ్చిందో లేదో చూసుకోండి. ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక కంపల్సరీ అయితే ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు లేకపోతే కనుక మళ్ళీ రీఅప్లై అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది కదండి. సో కంపల్సరీ అయితే రీఅప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియో లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.